हेलो फ्रेंड्स, दिस इज वन्ना। ई रोज मनमु पच्ची रोयल तो मसाला करी इगुरु अंटाम कदा, रोयल इगुरु एला चेयालो तेलुसुकुंदाम। दानिकि इलागा ई बौल निंडा रोयल तीसुकुन्नानु। इलागा 2-3 आनियन्स चाप चेसि पेट्टुकुन्नानु। इला 3 पच्चि मिर्ची स्लिट चेसि पेट्टानु। ఎందుకో తెలియదు కానీ నేను కర్రీస్ అన్నీ చిన్నప్పటి నుంచి, అంటే పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ముక్కలు నోట్లో రాకూడదని అన్ని కర్రీస్లో ఇలా పెద్దగానే స్లిట్ చేసి వేసేయడం అలవాటు. ఉప్మా ఆమ్లెట్ లాంటిది తప్ప అన్నిట్లో ఇలాగ స్లిట్ చేసి వేసేస్తుంటాను. రొయ్యల్లో రకరకాల వెజిటబుల్ వేసుకోవచ్చు, వంకాయ, ములక్కాయ, చిక్కుడుకాయ అలాగా. బట్ ఈరోజు మా వారు డిమాండ్ చేశారు టొమాటో వేస్ట్ చేయమని. సో ఇగురులోనే జస్ట్ 2 టొమాటోస్ ఇలా వేస్తామన్నమాట. కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కావాలి. ఇంకా 3-4 చొప్పున లవంగం, ఇలాచి, దాల్చిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నమాట, పించ్ ఆఫ్ పసుపు. ఇది టొమాటో వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది. 1.5 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే ఈ కారం కూడా మేము ఇంట్లో పట్టించుకున్నాము, మసాలా కారం. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. 1 స్పూన్ సరిపోయేది. టొమాటో వేస్తాను కాబట్టి కొద్దిగా అల్లం ఎక్కువ తీసుకున్నాను. ఇది ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి. సో రండి, లెట్ అస్ స్టార్ట్. ఆల్రెడీ ప్యాన్ వెలిగించి పెట్టాను. ఇలా ఆయిల్ పోసేద్దాం. కొన్ని రొయ్యలు ఉన్నాయి కదా, మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో ఆయిల్ వేగనిచ్చి ఈ లవంగం, ఇలాచి, దాల్చిన వేసేయాలి. అది కొంచెం వేగాకే మనకి మంచి వాసన వస్తాయన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాం. నేను అన్ని కూరల్లో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే వాడతాను, దానివల్ల స్వీట్నెస్ వస్తుంది. దానికి తోడు మనకి కొంచెం గ్రేవీ కూడా వస్తుంది. ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వనివ్వండి. లైట్గా వేగాయి కదా. ఇప్పుడు ఈ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ అల్లం పచ్చి వాసన పోయేదాకా, ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేగనివ్వండి. అల్లం వేగింది కదా, ఇప్పుడు రొయ్యలు వేసేయండి. పెద్ద పెద్ద రొయ్యలు బలే ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇవి ఫ్రై చేస్తే బాగుంటాయి, కానీ ఫ్రై చేద్దామంటే కాదు, ఇలా టొమాటో వేసి కావాలన్నారు. సో అదే చేసేస్తున్నాం. ఈ రొయ్యల మీద పసుపు, సాల్ట్, కారం వేసేసి కలపండి. పచ్చి రొయ్యలతోనే చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది, నీటి నీళ్ళు అంటాం కదా. ఆ నీళ్ళు పోయేదాకా ఇది మగ్గనివ్వాలి. మూత పెట్టారండి, త్వరగా మగ్గుతుంది. అయిపోయాక కొంచెం వాటర్ వేయాలి. రండి చూసేద్దాం. వాటర్ ఇంకా పూర్తిగా మగ్గలేదు, ఇగరాలి. ఆ వాటర్ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇగిరిపోవాలి, లేదంటే మనకి కొద్దిగా నీసు వాసన వస్తాయన్నమాట. సో ఇంకొక 2 మినిట్స్ ఆగి వాటర్ పెడతాం. రండి చూసేద్దాం, ఇప్పుడు ఎగిరిపోయి ఉంటాయి. ఇలా ఆయిల్ పైకి మనకి కనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా నీళ్ళు లేవని అర్థం. మనము ఆ రొయ్యలు ఉడకటానికి సరిపడా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు. చికెన్ మటన్స్లో పోసినంత వాటర్ అవసరం లేదు. కొన్ని నీళ్ళు పోసి అది మగ్గనిచ్చి కొంచెం రొయ్యలు మగ్గాక టొమాటో వేద్దాం. టొమాటో వేస్తే ఏదైనా కానీ ఉడకదు పుల్లుపుకి.
రొయ్యి ఇంకా కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా ఉడకనిచ్చి టొమాటో వేద్దాం రండి రొయ్యలు ఉడకాయము చూద్దాం ముక్కదే కొద్దిగా కొద్దిగా లైట్గా ఉడకాలి కానీ అది ఈ టొమాటోతో పాటు ఉడికిపోతుంది టొమాటో వేసేసాను గరం మసాలా పొడి కూడా వేసేసి చాప్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర కూడా వేసేసి గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా ఉడకనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి వేడివేడిగా సర్వ్ చేయండి అన్నంలోకి చపాతీలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది వెజిటబుల్ పలావ్ బిర్యానీలో కూడా టేస్టీగా ఉంటుంది ఓకేనా